అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగ తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయ ఫార్మాసిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకెళ్ళి వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండే, ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా నువ్వు? అక్కడ